క్రిస్ట్ యొక్క వందల పదవ సంవత్సరంలో దీపావళి ముందు ఘన త్రయోదశి రోజు బాబా మామూలుగా దుని వద్ద కూర్చొని దీనిలో కట్టెలను కరుచుతున్నారు దుని బాగా ప్రజురైలు ఉండగా బాబా తమ చేతిని నిప్పులో దూర్చి నిశ్చింతగా కూర్చుంటే వారి చేయి కాలింది వారి సేవకుడైన మాధవ ఆ దృశ్యాన్ని చూచాడు మాధవరా దేశపాండే కూడా వారి వద్ద ఉన్నాడు వెంటనే బాబా వెనుక పరిగెత్తాడు వారిని నడుము పట్టుకొని వెనుకకు లాగి దేవ ఇలా చేశారని అడిగాడు బాబా తేరుకొని ఒక పసిపాప తల్లిచంకలో నుండి హఠాత్తుగా జారి కమ్మరివాణి కొలిమిలో పడింది ఒక కమ్మరివాణి భార్య తన భరద పిలుపు విని బిడ్డను ఒడిలో వేసుకొని కొలిమి తీతిని ఊతసాగింది అలా కొలిమిని ఊదుతూ ఊదుతూ వరధ్యానంలో తన ఒడిలో బిడ్డ ఉన్న విషయం మర్చిపోయింది పిల్ల దుడుకుగా జారిపోతే నేను వెంటనే పైకి లేవనెత్తాను శ్యామ ఆ బిడ్డను బయటకు తీయబోతే ఇలా జరిగింది ఈ చేయి కాలితే కాలని బిడ్డ ప్రాణం దక్కింది కదా అని అన్నారు ఇక చేతి బాధను ఉపశంప చేయడానికి ఏమిటి మార్గం అని ఆలోచించిన మాధవరావు నానా చందో ఉత్తరం రాయాలని నిశ్చయించుకొని సవిస్తరంగా ఉత్తరం రాశాడు థ్యాంక్ యూ